రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గంపై మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ చౌక్ వద్ద ఉన్నటువంటి మూత్రశాలలు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వివిధ పనుల మీద వచ్చే వారికి మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రతిరోజు కూరగాయల వ్యాపారస్తులకు కూరగాయలకు వచ్చే జనాలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా మూత్రశాలలు నిర్మించాలని పేర్కొన్నారు. మూత్రశాలలు తీసివేయడం వల్ల ప్రజలు అమ్ముకునే వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఉన్నై కూలగట్టి మళ్ళీ కట్టనియ కట్టకుండా ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇక్కడనే బస్ స్టాప్ అనేక రకాలుగా వ్యాపారాలు అనేక రకాలుగా ప్రజలు కూడా అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ నుండే బయలుదేరుతారు. కానీ ఈ తుగ్లక్ పాలనలో గంభీరావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం చేసినటువంటి ఈ తప్పిదాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అవి ఇప్పుడు మీకు చూపిస్తా ఉన్నాం. ప్రజలకు నీళ్ల సౌకర్యం లేదు, ఉన్న ట్యాంకు కూలగట్టిండ్రు. మూత్రశాలలు లేవు, ఉన్నాయి కూలగట్టిండ్రు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇప్పటి కట్టడం మర్చిపోయినరు. కూలగట్టడం మాత్రం యాదికుంది వాళ్ళకు. ఈ ప్రజాప్రతినిధులకు గంభీరావుపేట గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఇదే కాకుండా మనం చూసినట్టయితే ప్రతి ఆదివారం పాము కాటు, తేలు కాటు, ఇంకా అనేక రకాలుగా మంత్రాల కొరకు ఎక్కడెక్కడి నుండో ఇతర జిల్లాల నుంచి మన గంభీరావుపేటకు మంత్రం కొరకు వస్తూ ఉంటారు. సర్పంచ్ గారని చెప్పక తప్పది. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే పాలకవర్గం ఈ మూత్రశాలలు నిర్మించి అందరు ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో కలెక్టర్ గారి దగ్గరికి, డిపిఓ గారి దగ్గరికి కూడా ఫిర్యాదు చేయడానికి సోమవారం రోజున తప్పకుండా వారికి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా.